నిజామాబాద్ జిల్లాలో కేబుల్ వార్. ఈ వార్లో నిజ నిజాలు ఏంటో తేల్చేద్దాం. అసత్య ప్రసారాలతో తామే సత్యవంతులమని చెప్పే నీతి కథల నిగ్గును బట్టబయలు చేద్దాం. మసిబూసి మారేడు చేస్తున్న జీటీపీఎల్ అసలు నిజ స్వరూపాన్ని ప్రేక్షకులు ముందుంచుతున్న దీంట్లో ఏది నిజమో నిర్భయంగా చెబుతున్నాం. జీటీపీఎల్ పార్ట్నర్ చామకూర రాజేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 25న ఉదయం 9 గంటలకు నగరంలోని మహాలక్ష్మి నగర్లో నివాసం ఉంటున్న భారతీ ఛానల్ ఎండి గాదె కృష్ణ ఇంటికి సివిల్ డ్రెస్లో వచ్చారు. ప్రభుత్వ వాహనాల్లో కాకుండా ఏపీ 29 సీఏ 89 89 టీఎస్ 16 ఈఆర్ 96 30 నంబరు గల 2 ప్రైవేట్ వాహనాల్లో వచ్చారు. ఎలాంటి సూచనలు ఇవ్వకుండా, కుటుంబ సభ్యులకు తెలపకుండా పడక గది నుంచి బలవంతంగా తీసుకువెళ్లారు. అయితే కూతవేటు దూరంలో ఉన్న 4వ పోలీస్ స్టేషన్కు తరలించేందుకు అరగంట సమయం ఎందుకు పట్టింది? పోలీసులు చేసిన హంగామా అంతా జీపీఎస్ పసిగట్టింది. అరగంట ఆలస్యం తరలింపుపై ఆంతర్యం ఏమిటి మీరే చూడండి. కుటుంబ సభ్యులు చూపిన ఆధారం ప్రకారం జీపీఎస్లో 8:36 ఇంటి నుండి తీసుకువెళ్లి 9:02 మాక్లూర్ పోలీస్ స్టేషన్ తరలించారు. మాక్లూర్ పోలీస్ స్టేషన్లో దాదాపు 4 గంటల విచారణ అనంతరం మాక్లూర్ నుండి ఆలూరు, కల్లెడ, అర్గుల్, జక్రన్పల్లి, ధర్మారం, మాధవనగర్ మీదుగా ఏపీ 29 సీఏ 89 89 కారులో తిప్పి 2 గంటల అనంతరం పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. ఇందులో ఏది నిజం? పోలీసులు చెప్పినట్టు రిమాండ్ చూపిన సమయం నిజమా, జీపీఎస్ మ్యాప్ రూట్ అబద్ధమా, ఇందులో ఏది నిజం? గాదె కృష్ణని ఊరూరా తిప్పిన సీఐ నరేష్ కు సంబంధించిన సొంత వాహనం ఎందుకు వినియోగించాల్సి వచ్చింది? ఇందులోని మర్మమేంటి? పోలీసులు చేసిన తప్పిదాలను ఎవరు సమర్థించగలరు? దీనిని ప్రజలే నిర్ణయించాలి.